దేవునామానికి వందనాలు. డాక్టర్ తెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ నూతన విశ్వాసం. మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. మన పరిశుద్ధ గ్రంథం విశ్వాసం అనే ప్రక్రియపై ముఖ్యంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితానికి విశ్వాసం పునాది. హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనం, రోమా 10వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనం విశ్వాసం ద్వారా నడుస్తున్నాం, దృష్టి వల్ల కాదు. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. శబ్దార్థం ప్రకారం ఇస్రాయేలీలు గొర్రెపిల్ల రక్తాన్ని చవిచూశారు. ఎలా అంటే వారు మేఘస్తంభాన్ని చూశారు, అగ్నిస్తంభాన్ని చూశారు, వాగ్దాన భూమిని చూశారు, రాతి నుండి ప్రవహింపచేయబడ్డ జలాన్ని కూడా చూశారు, విశాల ఆకాశం నుండి కురిసిన మన్నాను చూశారు. మరి నూతన ఇస్రాయేలు జనాంగమైన మనం గొర్రెపిల్ల రక్తం చూడలేదు, పరిశుద్ధాత్మని చూడలేదు, పరలోకాన్ని కానీ దేవుడిని కానీ చూడలేదు. అయినా దేవుని గొర్రెపిల్ల రక్తంలో మహా గొప్ప శక్తి ఉన్నదని విశ్వసిస్తాము. మన నిత్య జీవనయానంలో పరిశుద్ధాత్మ మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా మనలను అంటిపెట్టుకునే ఉంటుందని విశ్వసిస్తాం. మన ప్రభు మరణ పునరుద్ధానాలను గుర్తుకు తెచ్చుకునేందుకు విశ్వాసంతో రొట్టె విరుస్తాం, ద్రాక్షారసం పానం చేస్తాం. మన వాగ్దాన భూమి అయిన పరలోకాన్ని చేరేందుకు విశ్వాసంతో ఎదురు చూస్తాం. ఆమెన్. వాక్యానుసారంగా దేవుడిని స్వీకరించడం నేర్చుకుంటే అదే విశ్వాసం. తన వల్ల స్వస్థత కోరి కానీ సూచక క్రియలు చూడాలని కానీ వచ్చిన జనాన్ని ప్రభు ఒకే ఒక్క ప్రశ్న వేశాడు. నీవు విశ్వసిస్తున్నావా అని, లేదా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని. కనుక మన విశ్వాస పరిమాణం ప్రకారమే మన ప్రార్థనలకు వచ్చే జవాబు ఉంటుందని ప్రభువు మాటల ద్వారా అర్థమవుతుంది. మన విశ్వాస ప్రమాణం ప్రకారమే మన క్రైస్తవ జీవితం విజయవంతమవుతుంది. విశ్వాసహీనతతో ఎప్పటికీ దేవుని తృప్తిపరచలేమన్నది గుర్తుంచుకోవాలి. విశ్వాసాన్ని బట్టి ఫలమిచ్చే దేవుడు ఆయన. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాం విశ్వాసానికి గొర్రెపిల్ల లభిస్తే మన విశ్వాసానికి పరలోక గొర్రెపిల్ల లభించింది. ఈ గొర్రెపిల్ల వచ్చి మనలను నిత్య గృహానికి చేర్చుతూ ఉంది. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, చంటి బిడ్డ వంటి విశ్వాసాన్ని కలిగి ఉండి నీ నుండి తగిన ఫలం పొందడానికి నిన్ను తృప్తిపరిచే విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో నాకు తెలిసింది. ఆత్మీయంగా దిగజారక దినదినం విశ్వాసంతో ఎదుగులాగున నన్ను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ఈ దిన వాక్యం: ప్రభువా, మా విశ్వాసం వృద్ధిపరచు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.